ప్రశాంత్ ఓం శాంతి. అమ్మా కనీసం ఈసారైనా మంచి కస్టమర్స్ని పంపించమ్మా. ఊరికనే మొదలే, కావాలంతా నీ కూడా ఫ్రీగా కొట్టేస్తా. ఓం శాంతి. ఎరా చోటు కస్టమర్స్ ఎవరైనా వచ్చారా? ఆ మొగ్గ కూడా 2 సార్లు వచ్చేయలేడన్న. అరే తేజ్ బావా, మొత్తానికి తప్పించుకున్నానరా బాబు. ఊరా తేజ్ బాబా, నీకు పెళ్లి కుదిరిందటగా? అవునరా, బట్టలు మాత్రం కుట్టేటట్లేదురా. బట్టల గురించి కాదురా, పెళ్లి కూతురు 10 లక్షలు కట్టడం ఒక బుల్లెట్ బండి వస్తానంటగా. అవునరా, కానీ బట్టలు మాత్రం కుట్టేటట్లే. బట్టల గురించి కాదురా, పెళ్లి కూతురు 10 తులాలు బంగారం పెడతానంటగా. పెడుతున్నారు గానీ బట్టలు మాత్రం కుట్టించట్లేదురా. బట్టల గురించి కాదురా బావా, బట్టలు కూడా వదిలే కాసేపు. ఎందుకే పెళ్లి ఎప్పుడు? ఓ పెళ్ళా, ఈ నెల 29 పెళ్లి. వెడ్డింగ్ కోట్ వేస్తానులే, వచ్చేసి. వెడ్డింగ్ కోట్ ఎవడకు కావాలే, పెళ్లి బట్టలు మాత్రం నేనే కొడతాను. మరి బట్టల బామ్మది అయితే బామ్మది ఏంట్రా బావా? పంకజమో నువ్వు పంపు సైడ్ నేను హెల్ప్ చేయలేదట్రా. ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? ఇప్పుడు పంకజం మ్యాటర్ ఎందుకురా? ఒకసారి బోల్డ్ పెళ్లి పనులు ఉన్నాయి, వెళ్తానరా బాబు. ఆ ఎల్లు ఎల్లు అన్నాడు బావా. పెళ్లి కూతురు ఇల్లు మన ఊరి చివరి 4 ఇళ్ళే కదా. పెళ్లి కూతురు ఇల్లు నీకేం పనిరా? అంటే బావా, రాత్రి పంకజం అంటే కళ్ళకు వచ్చిందిరా బావా. వస్తే అంటే మీ మేటర్ పెళ్లి కూతురు ఇంట్లో చెప్పాలో వద్దని ఒకటే డిస్కషన్ బావా. సరే నువ్వు వెళ్ళు, అసలే బోల్డ్ పెళ్లి పనులు ఉన్నాయి, వెళ్ళు. ఈ పాటకి టెన్షన్ మొదలై ఉంటది. అదొకే ఈ పాటకు వచ్చేసి ఉండాలే. పని అన్నా పంకజమన్నా, ఏం డిసైడ్ అయ్యావు మరి? ఏమైంది ఏంట్రా, నా పెళ్ళి అయిందాక మీ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళకొద్దన్నాడ్రా మా బాబు. నా దరిద్రం పోగోక నీకు అంత పడ్డాను రా. సరే బావా, ఇవి నేను క్లాత్లు పట్టుకొచ్చే, కుట్టద్దాం. అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? ఏట్రా బా, మరి రావడమే మానేస్తావు? అదేం లేదు బావా, మెడికల్ షాప్ లో బిజీ. అది సరే, కానీ చేతిలో ఆ మూట ఏంటి? మార్కెట్ కు వచ్చావా? లేదు బావా, నీ దగ్గరికి కుట్టిందనే తీసుకొచ్చు. ఒరే బావా, కుట్టమంది కట్ల పాములు అలా ఉండిపోయావేట్రా? అలా చూస్తున్నాడు బావా, కుట్టవా? కుట్టవానా? ఒక్క నీ బట్టలేంట్రా, మీ పక్కింటోళ్ళ బట్టలు ఎదిరింటోళ్ళ బట్టలు కలిపి తెచ్చేసే కుట్టుపడేద్దాం. ఆరువేలు బట్టలు నాకెందుకురా, నాకు కుడతావు కుట్టవా? అదే కదరా నేను చెప్తున్నాను. అంటే ఎంతసేపు చెవిటోడు మీద శంకమోదేనా? బాగా కుట్టాలి మరి. నీకు ఎలా కావాలంటే అలా కుడతానరా. కుట్లాడవు కదా. ఏం మాట్లాడుతున్నావురా బామ్మర్ది? కిందసారి ఆస్తి గొడవలు ఇద్దరు అన్నదమ్ములు తనుకున్నారు, గుర్తుందా? గుర్తుంది, ఒకడు పోయాడు ఇంకోటి బతుకున్నాడు. మరి అదే మ్యాజిక్, ఒకడు పోయాడు ఇంకొకటి వడుపులో కనీసం కత్తి కూడా తగలేదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడేమో మరి. బుల్లెట్ ప్రూఫా బొక్క? కరెక్ట్ గా ఆ గొడవ రోజు నేను కొట్టించిన షర్ట్ వేసుకుంటు బతికిపోయాడు. ఆ రేంజ్ లో ఉంటది మనం కుడితే. సరే బాగా కుట్టు. కొడతాను కానీ ఇంతకీ ఏం కొట్టాలి? మాస్క్ బావా, కుట్లుడిపోయి కుట్టేస్తావని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఏంట్రా ఏం కుట్టాలి? మాస్క్ బావా కుట్టేసే. ఇప్పటిదాకా బాహుబలి 3 కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా నాకే ఇచ్చినట్టు ఏదో బిల్డప్లు ఇచ్చావు కదరా. పైగా కుట్లేమి ఓడవు కదని ఏదో అనుమానాలు ఒకటి. ఇంకోసారి చుట్టుపక్కల కనబడ్డా అనుకో, బొప్పాయి చెట్టు కురేస్తాను బాడు కాదు. నువ్వు కుట్టకపోతే ఇంకెవరు కుట్టరేడి, బయట కుట్టించుకుంటాను లేళ్ళి. అరే బామ్మ రాగు, నేను కుట్టేస్తావు బావా. ఆ మాస్క్ పట్టుకెళ్ళిపోయ. హలో, ఎవరు? ఎవరా, నీకు బట్టలు ఇచ్చిన పాపానికి కుక్క కొట్టినీళ్ళు కొడతానరా మా బాబు. అంటే బాబా అన్నీ అయిపోయినాయి, కాజల్ వేస్తాను, సట్లు గుండెసులు వేస్తాను, జిప్పులు కూడా వేస్తాను, ఇంకా అంబ్రాయిడరీ చేసి ఫాల్స్ అదే చిచి జోబులు వేస్తున్నాను. ఈ వారంలోకి వెళ్ళిపోద్ది. ఓరా బామ్మర్ది, ఎల్లుండేరా నా పెళ్ళి? అవునా,
నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు బావా, పెళ్లి టైం కల్లా నేను చేస్తాను. ఇదిగో నీ పని మీద ఉన్నాను, ఫోన్ పెట్టేసే. రే 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 పెట్టేశారా? అరే వంశీ, అర్జెంట్కి ప్యాంట్ ఇచ్చేవా? చేద్దాం కానీ పెన్సిల్ కట్టా బెలూన్ కట్టా? ఎలా ఉన్నా పర్లేదు కానీ ప్యాంట్ మాత్రం టైట్గా ఉండాలి. అలా అయితే పెన్సిల్ కట్టా కరెక్ట్. ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళి కుట్టించుతాను. లేదురా, రెండే రెండు కుట్లు కదా, నువ్వు కుట్టించేసే, వెయిట్ చేస్తాలే. సరేరా. అలాగే ఈ ప్యాంట్కి జిప్పు ఊడిపోయిందిరా, సెట్ చేసేవా? సరే అయితే నువ్వు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళు. దానికి కూడా రెండు కుట్లే కదరా, నువ్వు కుట్టించేసే, నీ వెయిట్ చేస్తాలే. అలాగే సెట్కి బటన్స్ ఊడిపోయి కొద్దిగా పెట్టించావా? రెండు కుట్లేగా. రెండే రెండు కుట్లు అంతే. ఇంకేమైనా ఉన్నాయా? అలాగే చెప్పులు కూడా చిన్న. అంటే ఏంట్రా, ఇప్పుడు నీ చెప్పులు కూడా నేనే కొట్టాలా? అది వదిలే గానీ వాటి సంగతి ముందు చూడవా. సరే అక్కడ కూర్చో. సరే బావా. బాగుంది కానీ ఇంకొంచెం టైట్ చేయవా? సరే. రే చూడు. అంతా ఓకే కానీ నీ కాళ్ళ దగ్గర కొద్దిగా టైట్ చేస్తే బాగుంటుందేమో. ఇంకానా? ఇంకా టైట్ చేస్తే ప్యాంట్ వేయలేవురా, ఒకవేళ వేసినా తీయలేవు. పర్లేదులే, నువ్వు కుట్టిచ్చేసే. ఈవిడికి ఎలా కాదు గానీ నా స్టైల్లో కొట్టాల్సిందే. తీసుకోరా. అంతా ఓకే గానీ వేసుకొని చూడే. సరే గాని ఇక్కడలా మార్చాలరా? ఇది తీసుకో అన్నా. ఇది ఓకే, ఇది కూడా ఓకే. అంతా బాగున్నట్టుంది. ఒకసారి చూద్దాం కదండి. ఎవరు చూడలేరు కదా. ఇప్పుడు బావ రావట్లేదురా. అరే గుండు, ఇటు ఒకసారి రారా, ఇది కొద్దిగా లాగరా. లాగరా లాగరా గుండు. కావాలరా నీకు? అమ్మయ్యా వచ్చేసిందిరా. ఇదేంట్రా అది? అరే బాబా ఏంట్రా ఇది? నువ్వే కదరా కాళ్ళు కతుక్కున్నట్టు కావాలన్నా. వెళ్ళు, అలాగే ఉంటది. ఆ రోజు నేను కుట్టించిన సొట్టేసుకోబట్టి ఆడు బతికిపోయాడు. నీకు అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో. ఒరే బామ్మర్ది, ఇంకో 2 గంటల్లో నా పిల్లరా. ఒరే దండం పెడతారా, బట్టలు ఇచ్చారా? అంటే బాబా జేబులు వేస్తాను, ఇంకా ప్యాంటుకి జిప్పులు. ఒరే ఒక ప్యాంట్ కింద జిప్పులు వేస్తావరా? మొన్నటి నుండి అదే చెప్తున్నావు. అరే ఎందుకు బావా టెన్షన్ పడతావు? రేపో ఎల్లుండో పువ్వుల్లో పెట్టి తెచ్చి చేస్తున్నాడు. నాన్న కొట్టద్దు నాన్న, ఇది నాన్న. అరే తమ్ముడు ఆగ్రా. అన్నా ఇక్కడ అన్ని ఓల్డ్ ఫ్యాన్స్ ఉన్నాయి, నాకు నచ్చలే అందుకే వాకౌట్ చేస్తున్నా. అరే తమ్ముడు ఆగ్రా రే, రారా బోల్డ్ వెరైటీలు ఉన్నాయి లోపల, రా పద.
పద నీకు అలాంటి కాలంటే అలాంటి చూపిస్తా రాక చూడు. నీకు ఎలాంటి కాలంతో అలాంటివన్నీ ఉన్నారా? క్లాత్ ఉందా? ఉన్నాయి. అన్ని కలర్స్ ఉన్నాయి. నీకు ఏ కలర్ కావాలి చెప్పు. అన్ని కలర్స్ కలిపి ఒక షర్ట్ కుట్టా. అన్ని కలర్స్ కలిపి ఒక షర్ట్ కుట్టా. అదేంట్రా స్టైల్ అన్న? సరే నువ్వు రా తమ్ముడు, ముందు కొలతలు తీసుకుందాం. ఈ చోటు గాడేడి. అరే చోటు, వేయ్, అరే ఏంటి పడుకో అన్నావా నువ్వు? ఇల్లు ముందు కొలతలు రాయు, రా తమ్ముడు. చూడు ఎంత ఉంది. 32. ఇక్కడ కూడా తీసుకో అన్న. అటు ఎందుకురా తమ్ముడు, ఒకసారి సరిపోద్ది, రెండు సైడ్ అవసరంలే. హాఫ్ తీసుకు ఇక్కడ. అదెందుకురా స్టైల్ అన్న? ఎందుకు రాసుకురా చోటు. సరే షర్టు కూడా తెద్దాం. 29 రాసుకురా చోటు. ఇటు కూడా తీయన్న. అటెందుకురా సగమే కావాలి. సగం స్టైల్ అన్న. సరే వెనక్కి తిరిగిరా తమ్ముడు. సరే అన్న. 30 రాసుకురా చోటు. తమ్ముడు మనం ఒక పని చేద్దాం రా. ఏటన్నా? పాకెట్స్ ముందుకు అక్కడ వెనక్కి పెడదాం. ఎందుకన్నా స్టైల్ రా. సరే పెట్టేసి కానీ ఎవరు చెప్పుకో. ఎందుకురా కాపీ కొట్టేస్తా. చెప్పినా తీసుకోలే. సరే తమ్ముడు షర్ట్ రెడీ అయ్యాక నేను ఫోన్ చేస్తాను. ఒక వారంలో అయిపోద్ది, వచ్చేసే. అమ్మయ్యా ఇంకొకటి దొరికేశాడు. వీడే నా కొడుకు. పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వు మాత్రం బట్టలు కొట్టలేదా? అంటే బావా అంతా అయిపోయింది, ప్యాంటుకి జిప్పులేస్తే సరిపోద్ది.